ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ప్రతిపక్షాలు ఏమన్నా తెలిసిందే కదా సార్, ఇవన్నీ ఇప్పుడు మంచి చేస్తుంటే ఎవడని పొరజలేవాడే. ప్రతిపక్షాలు ఇంతకుముందు ఏం చేశారు ఒకసారి చెప్పమనండి. ఈ పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకి లేకపోతే నాడు నేడు కార్యక్రమాలు అలాంటివి పెట్టారా, లేకపోతే డోక్రా మహిళలకి ఏమైనా మెయిల్ చేశారా? పసుపు లాస్ట్లో ఎలక్షన్ టైంలో పసుపు కొంకాలని చెప్పేసి జనాల డబ్బులు తీసుకెళ్ళి పెట్టారు. ఏమైంది తర్వాత ఏం చెప్పారు ఆడవాళ్ళు? అందరికి తెలుసండి, ఆడవాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే ఉంటారు, లే ఆ టైంకి మనం సపోర్ట్ చేస్తారనుకోవద్దు. వాళ్ళు ఆలోచిస్తారు, మంచి ఎటు ఉంటే అటు తిరుగుతారు. ప్రతిపక్షాలు ఇప్పుడేదో గ్యాస్ పెట్రోల్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అండి పెంచింది, దాని గురించి కూడా ఎమ్మెల్యే సీఎం గారు మాట్లాడుతున్నారు. అది త్వరలో అయిపోద్ది. వీళ్ళకి పని పాట లేక ఇంకా ఖాళీగళ్ళలో కూర్చోలేక ఏదో ఆరోపిస్తున్నారు. వాళ్ళకే తెలుసు జగన్ గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. జగన్ గారి గురించి వాళ్ళు చాలా వరకు ఇంటర్నల్గా చాలా బాగా మాట్లాడుకుంటారు, బయటకు ఏంటంటే ఏమండి ఆడవాళ్ళు చాలా సంతోషపడుతున్నారండి. ఎందుకంటే డోక్రా లోన్లే కానీ ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం పెట్టేసి వాళ్ళకి పిల్లలు మామూలు చదువుకున్నా కానీ వాళ్ళకి సంవత్సరానికి 15,000 చొప్పున వేస్తున్నారు. వాళ్ళకి చాలా చేయూతకిస్తున్నారు. మొన్న 40 సంవత్సరాల వాళ్ళందరికీ డబ్బులు వేశారండి, 17,500 వేసి 17,750 రూపాయలు వేశారు. చాలా వరకు వాళ్ళకి చేయూత అందించినట్టేనండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 10,000 తెచ్చుకోవాలంటే ఇప్పుడు బయట ఎలా ఉందో తెలిసింది పరిస్థితి, డబ్బులు ఎవరు రూపాయి ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది వాళ్ళు బాగా తెలుసుకొని వాళ్ళకి సంవత్సరానికి ఇంత డబ్బులు వేసి వాళ్ళకి ఏదో ఒకటి చేయూతగా ఒక అన్నయ్యలాగా ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళకి చేయూత అందించి వాళ్ళకు కూడా ఏదో బిజినెస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి చాలా చేశారండి. మేము మా ఏరియాలో ఆడపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళందరూ ఉన్నారు, చాలా వరకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు.